కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి సంబంధిత తహసీల్దార్లతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులను గుర్తించిన ప్రాంతాల్లో వ్యాధి మరొకరికి సోకకుండా ఇండ్ల నుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఆ ప్రాంతాల్లోని వారికి అవసరమైన మందులు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులకు తెలియజేశారు. అదేవిధంగా మండలాల గ్రామాల్లో ఆటో టూ వీలర్ వాహనాలపై పాదాచారులకు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధించాలని అధికారులకు తెలిపారు. రోజువారీ ఈ దుకాణాలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు క్లోజ్ చేయాలనేది శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు. దాని ప్రకారం ఎవరైతే ఈ దుకాణదారులు ఉన్నారో గతంలో కూడా ఈ సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ అలాగే మాస్క్ ధరించడం కానీ ఇవన్నీ కూడా గతంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు తప్పనిసరిగా ఈసారి కూడా పాటించి సాయంత్రం 6 గంటల కల్లా ఈ దుకాణాలు అనేది క్లోజ్ చేయాలి. అలాగే తహసీల్దార్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ మాస్క్ ఎవరైతే ధరించకుండా ప్రయాణం చేస్తున్నారో లేకపోతే బయటకు వస్తున్నారో అలాంటి వాళ్ళ మీద 1000 రూపీస్ ఫైన్ వేసి ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అది తహసీల్దార్కి పవర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పవర్స్ కానీ ఇచ్చారు. ఈ 1000 కూడా ఈ డబ్బులు ఈ విధంగా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి కోవిడ్కి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కరోనాకు సంబంధించి ఈ పాజిటివ్ కేసెస్ ఏమైనా ఐడెంటిఫై అయినప్పుడు ఆ పాజిటివ్ కేసెస్ మెడికల్ ఆఫీసర్ నుంచి ఈ వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి పంపించడం, హోమ్ ఐసోలేషన్లో పెట్టి ప్రతిరోజు కూడా అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళని విజిట్ చేసి ప్రతిరోజు వాళ్ళని వాళ్ళ ఆరోగ్యాలు అనేది ఏంటనేది వాళ్ళు చూసుకోవడం, అలాగే తహసీల్దారి అభ్యుడు కూడా విఆర్ఓ లెవెల్ నుంచి కేంద్ర నుంచి వాళ్ళు కూడా స్వయంగా వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళు ఏదన్నా కొంచెం ఈ జ్వరం ఎక్కువకోండి ఈ బాడీ పెయిన్స్ బాగా ఎక్కువండి కేసు సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళని మనకి టోల్ ఫ్రీ నెంబర్కి మాకు ఇచ్చారు. అది మెడికల్ ఆఫీసర్ ద్వారా ఇచ్చేసి వాళ్ళని మంచి వైద్యం కోసం హాస్పిటల్కి రాజమండ్రి కానీ అలాగే కాకినాడ కానీ తరలించాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు ఆ విధంగా మేము చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆటోలు ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. ఈ ఆటోల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం ఒకటి, ఎక్కువ మంది లేకుండా ఎవరు మాస్క్ లేకపోయినా సరే ఆటోలో ప్రయాణం చేసినప్పుడు ఎవరు మాస్క్ లేకపోయినా సరే ఆటోని షీట్ చేయడం, అలాగే అక్కడికక్కడ ఎవరినైతే ప్రయాణికులు ఉన్నారో మాస్క్ ధరించకుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఫైన్ వేయడమే కాదు అక్కడికక్కడ ఆటోని షీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మా ఆఫీస్ కార్యాలయం కూడా ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవడం, అలాగే మేము కూడా ఈ శానిటైజర్ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు తప్పనిసరిగా లోపలికి వచ్చే వాళ్ళు మాస్క్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కార్యాలయ లోపల కూడా రాణించే పరిస్థితి లేదు, ఆ విధంగా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అలాగే సర్పంచుల్ని సైవ్ పర్సన్గా వేసి పంచాయతీ లెవెల్లో కలెక్టర్ గారు ముఖ్యంగా ఆదేశాలు ఇచ్చారు. వారికి సంబంధించి పంచాయతీగా సచివాలయాల్లో మహిళా పోలీసు అలాగే ఏఎన్ఎం ఈ సర్పంచ్ ఒక కమిటీ కింద ఉంది. ఆ కమిటీ ఏంటంటే ప్రతిరోజు కూడా విలేజ్కి సంబంధించిన పాజిటివ్ కేసులు కానీ కరోనా సంబంధించిన పాజిటివ్ కేసులు ఏదైతే వస్తుందో వాళ్ళ పరిస్థితి ఎలా కూడా ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడం ఏమైనా సమస్య ఉంటే ఇచ్చేయడం, దీని మీద ప్రత్యేకించి మా ఆర్టీఓ లెవెల్లో పిఓ గారు ఉన్న కలెక్టర్ గారి లెవెల్లో కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, అలాగే డివిజనల్ లెవెల్ నుంచి పిఓ గారు అలాగే ఆర్టీఓ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మండల లెవెల్లో మేము కూడా మీటింగ్ పెట్టుకోవడం సర్పంచులకి అలాగే పంచాయతీ సెక్రటరీస్కి విఆర్ఓస్కి వీళ్ళందరూ కూడా మేము ఒక మీటింగ్ మీద కండక్ట్ చేసుకుని సచివాలయాల్లో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ పెట్టుకుని కోవిడ్ మీద ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా
తీసుకొని ఏ ఒక్కరు కూడా నిబంధనలు వైద్యాధికారి యొక్క నిబంధనలు పాటిస్తూ ఎక్కడ కూడా ఏ విధమైన కరోనా కేసు కూడా ఇదవకుండా చూసుకోవాలని అలాగే మనకి ఇక్కడ 3 బిహెచ్లోనే కొండమొదలు అలాగే దేవిపట్నం ఇందుకుపేట ఈ 3 బిహెచ్ల మధ్యలో కూడా ఎక్కడ ఈ కరోనా వ్యాక్సిన్ ఎవరి దగ్గర ఎంత నిలవ ఉంది అలాగే ఇప్పుడు ఈ టెస్టులకు సంబంధించి కూడా హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది ఈ టెస్ట్ చేయించుకునే వాళ్ళు కరోనా అలాగే డౌట్ వచ్చినప్పుడు వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం కానీ ఈ పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో పెట్టి అంటే ఇక్కడ మనకి అందరికీ మనం ఇచ్చేయలేం కాబట్టి మొదట వాళ్ళకి హోమ్ ఐసోలేషన్లో పెట్టడం అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి వైద్యం అందిస్తూ ప్రతిరోజు కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది హాస్పిటల్ నుంచి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ కిట్స్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు జాగ్రత్త చూసుకోవడం వాళ్ళ పరిస్థితి 14 డేస్ హోమ్ ఐసోలేషన్ నుంచి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం ఎటు పరిస్థితులు సీరియస్ ఉంటే మళ్ళీ మెడికల్ ఆఫీసర్కి ఫోన్ చేసి టోల్ ఫ్రీకి ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయట కాకినాడ అలాగే మెరుగైన వైద్యం కోసం బయటికి పంపించడం ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ జరిగింది కలెక్టర్ గారి ఆదేశాలు పిఓ గారి ఆదేశాల మేరకు మాకు ప్రతి ఈ మే నెలంతా కూడా పిఓ గారు కూడా ఫిట్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి విలేజ్లో కూడా మెయిన్ పంచాయతీ సెక్రటరీ పాత్ర ఉంటుంది పంచాయతీ సెక్రటరీ నుంచి మనకి ముఖ్యంగా మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అలాగే పిఓ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ అనేది ధరించాలి ఆ మాస్క్ అనేది ధరించకుండా నిబంధనలు పాటించకుండా ఎవరైతే ప్రయాణాలు చేయడం బయటకు రావడం తిరుగుతూ ఉండడం ఈ విధంగా చేస్తారో వాళ్ళకి 1000 రూపాయల వరకు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది అలాగే గతంలోని మ్యారేజ్కి అయితే ఒక పెళ్లి చేసుకున్నట్టయితే పెళ్లి కూతురు తరపుని పెళ్ళికొడుకు తరపుని 50 మందికి మించి ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి 50 కూడా ఉండకూడదు 50 కంటే తక్కువ ఉండే విధంగా వాళ్ళు తీసుకోవాలి అలా నిబంధనలు పాటించకుండా ఎవరైతే ఈ 50 మందికి మించి ఎక్కువ మంది అక్కడ ఇదయ్యి పాల్గొంటారో అక్కడ 10,000 వరకు జరిమానా అనేది విధించడం జరుగుతుంది అలాగే ఈ నిబంధనలకు సంబంధించి ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి పర్మిషన్స్ కానీ అలాగే ఎవరైనా మరణించే ఆ కార్యక్రమాలకు కానీ మరణించిన కార్యక్రమాలకు అయితే సుమారు 25 మందికి మించి ఉండకూడదు అలాగే పెళ్ళి అయితే 50 మంది మించి ఉండకూడదు ఏ విధంగా ఈ విధులు ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళకి 10,000 వరకు ఈ ఫైన్ అనేది సిస్టమ్ ఉంటుంది రాత్రులు ఈ క్రికెట్ ఆడాలో లేకపోతే ఈ దోదాలు ఆడాలో ఇలాంటి ఏదైతున్నా ఆటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా ఫైన్ సిస్టమ్ అనేది ఉంటుంది మాకు ఇంచుమించు మే నెల అంతా కూడా విజిట్లు ఉంటాయి సార్లు అధికారులందరూ కూడా విజిట్లు రావడం అది ఉంటుంది కాబట్టి ఈ నిబంధనలు పాటించి ఏ ఒక్కరు అధికార తహసీల్దారు లెవెల్లోని మండల పరిషత్ అధికారి లెవెల్లోని కూడా ప్రతి ఒక్కరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు మీరే కోరుకుండా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ